బడ్జెట్ కంటే ముందు అధ్యక్ష ఒక రెండు సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ పొద్దున్నే మేము ఇంటికాని చెల్లి టిఫిన్ చేయకుండా టిఫిన్ పట్టుకొని వచ్చాము అధ్యక్ష. ఎక్కడ కోసం తినాలని చెప్పి అనుకుంటుంటే బట్టిగారు తీసుకుపోయి మా రూములు తిందా అని తీసుకుపోయి కూర్చోబెట్టాడు అధ్యక్ష. తమరికి చాలాసార్లు విజ్ఞప్తి చేసినాం, కనీసం భారతీయ జనతా పార్టీ, ఇది నన్ను అవమానించడం కాదు అధ్యక్ష, నన్ను అవమానించడం కాదు, శాసనసభ్యులను అవమానించినట్టు లెక్క అధ్యక్ష. మేము ఇంటి నుంచి వచ్చి ఒక అర్ధ గంట ముందు వచ్చిన మినిస్టర్ గారు, గౌరవ సభ్యులు చాలా అనుభవజ్ఞులు, గతంలో వారికి అనుభవం కూడా ఉంది. ఈ శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ఏదైనా మాట్లాడాలంటే స్పీకర్ గారు మీ ఛాంబర్లోకి వచ్చి వారు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది ఒకటి. రెండవది అధ్యక్ష, మన శాసనసభలో ఒక నిబంధన పెట్టుకున్నాం, ఏ పక్షానికైనా ఐదుగురు సభ్యులుంటే పైన ఉంటేనే వారికి శాసనసభలో మనము ఆఫీస్ అకామిడేషన్ ఇచ్చేటువంటి ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయానికి అనుగుణంగానే మీరు నిర్ణయం తీసుకున్నారు. బట్ ఇంకా దానికి కాదని కూడా ఏదైనా కావాలంటే కూడా ఈ కెన్ పర్సనల్లీ కమెంట్ సీ యూ అండ్ ఈ కెన్ రిక్వెస్ట్ యూ సార్, నెంబర్ వన్. నెంబర్ టూ అధ్యక్ష, బడ్జెట్ మీద చర్చ జరుగుతున్నప్పుడు వారు బడ్జెట్కు పరిమితికి లోబడి, ఎందుకంటే వారికి ఉండే మళ్ళీ సమయం తక్కువ ఇచ్చినారు, సమయం ఇవ్వలేదు అని వారికి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ బడ్జెట్ మీద వారి యొక్క విలువైన సూచనలు సలహాలు ఇవ్వాలని మీ ద్వారా గౌరవ సభ్యుడిని కోరుతున్నాను.